అందరికీ హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీష. ఇవాళ వీడియో ఏంటో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుందో కదండి. నేను ఇక్కడ చపాతీలు అయితే ప్యాక్ చేస్తున్నానండి జర్నీ కోసము. ఇది వచ్చేసి థర్మోకోల్ షీట్ అండి. మనము ఇందులో కనుక మన చపాతీలు, మన ఏవైనా రోటీస్ కానీ ఇలాగ మనం ప్యాక్ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా ఉంటాయండి, పాడవ్వకుండా. నేను నీట్గా కూడా ఉంటుంది. నేను ఇందులో అయితే చపాతీలు అయితే రోల్ చేసుకుంటున్నాను మా జర్నీ కోసము. ఇలాగే చాలా చపాతీలు అయితే చేశానండి. మనం కోవిడ్ టైం కదా, బయట ఏం తినకూడదు, అందుకోసమే నేను ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. స్నాక్స్ కూడా ఇంట్లోనే చేసేసుకున్నాను. ఇదిగోండి చపాతీలు అయితే నేను కుక్కులు. మరి మనము ఏంటి బొరుగులతో చేస్తాం కదండి, మేమైతే కారం వేసి బొరుగులు మిక్స్ చేస్తాము, వెరిసినగ ఇవన్నీ వేసి. మరి చపాతీలోకి పల్లీలు పౌడరు, రైస్లోకి ఇది చిత్రానంది అది ఉంటుంది కదండి, మనం పులిహోర కలుపుకోవడానికి ఆ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను జర్నీలో ఫుడ్ తినడం కోసము. అవన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మాకు లంచ్ అయితే పంపించారండి మా ఫ్రెండ్స్. మా నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదండి అరుణ భవాని అని, నేను వదిన అని పిలుస్తాను వాళ్ళని. వాళ్ళైతే మాకు ఇవాళ మటన్ బిర్యానీ పంపించారండి, వెళ్తున్నాం కదా అందుకోసమే. మాకు మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, మరి గారెలు వేసి పంపించారండి. ఇవాళ లంచ్లో అదే తింటున్నాము. చాలా బిజీగా ఉన్నామండి. ఒకవైపు ప్యాకింగ్ నడుస్తూ ఉంది, ఫుల్ బిజీ. స్టవ్ కూడా లోపల పెట్టేశాము. మా ఫ్రెండ్స్ అయితే పంపించారు మాకు లంచ్. తర్వాత ఇక్కడ చూడండి, మేము ఇక్కడ మా ఐటమ్స్ అన్నీ మేము ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టేసుకుంటున్నామండి. బండి ట్రంక్ పెట్టే గత్త బాక్సుల్లో సామాన్లు ఇవైతే మేము ట్రాన్స్పోర్ట్ అయితే పెట్టేసుకుంటున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్కి 7000 ఏమో తీసుకున్నట్టున్నారండి. మన అడ్రస్కి అయితే వెళ్తాయి, 10-12 డేస్ కంతా మన అడ్రస్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి ఎంత గందరగోళంగా ఉందో, అన్నీ ప్యాక్ చేస్తున్నాను. వెళ్ళాలంటే ఇంతే కదండి బాగా ఓల్డ్, అంత పని అయితే పడుతుంది. ఇన్నీ వరకు మేము కార్ అయితే మాట్లాడుకున్నామండి, అందులోనే వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మాస్క్లు అయితే వేసుకున్నాము. ఇప్పుడు బస్సు, ట్రైన్ ఇలాంటివి అయితే మొత్తం డబల్ ఎక్కాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము కార్ అయితే మాట్లాడుకున్నాము బాడిగా. అందులోనే ఢిల్లీ వరకు వెళ్తాము. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పిక్స్ అయితే తీసాము, కొన్ని రాజస్థాన్ పిక్స్ ఇవి. వన్ సైడ్ ఎద్దుల బండ్లో కర్వ్ అయిపోయాయి, కానీ అక్కడ చూడండి ఎంత బాగున్నాయి. ఇది 2:30 అప్పుడు చూడండి రైల్వే స్టేషన్లో అయితే దిగాము. ఇది ఇక్కడ వ్యూ అయితే ఢిల్లీలో చూడండి ఎలా ఉందో. ఎవ్వరూ లేరు, కూలీలు ఉన్నారు, ఆటో ఇలా వచ్చి ఉంటారు కదండి ఈ టైంలో, వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఎవ్వరూ లేరు. ఎంత సైలెంట్గా ఉన్నట్టుంది కదండి ఢిల్లీ అయితే. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి. ఢిల్లీ రైల్వే స్టేషన్ ముందు ఇది మొత్తం ఇలా ఉంటుంది. రెస్ట్ రూమ్కి వెళ్ళేసామండి. ఇది వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, అందులోకి అయితే వెళ్ళాము. చూడండి అంతా పడుకొని ఉన్నారు, చాలా భయం వేస్తుందండి. ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడ నిలబడాలన్నా కూడా ఫుల్ భయం వేసి టెన్షన్ అవుతుంది ఈ టైంలో. అలా ప్రికాషన్స్ పాటిస్తూ అలానే ఉండిపోయాము. ఇక్కడ మార్నింగ్ 6 ఆ టైంలో అండి, 6 ఆ టైంలో తీసాను చూడండి. ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉందో చూడండి. మా పిల్లలు అయితే ఇంకా రెడీగా ఉన్నారు, మా ట్రైన్ వచ్చి 7:00, అందుకే మేము ఇంకా వచ్చేసాము. ట్రైన్ అయితే ఎక్కాము చూడండి. మేము ట్రైన్ ఎక్కింది వచ్చేసి 15 ఎక్కామండి, లేట్ అయిపోయింది బాగా వీడియో. ఇక్కడైతే మేము కూర్చున్నాము, ఎక్కువ ఏం లేరండి, చాలా తక్కువ జనాలు ఉన్నారు. కోవిడ్ అని చెప్పి చాలా తక్కువ మందే వచ్చారు.
ట్రైన్ ఎక్కేసాక మళ్ళీ నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బ్రష్ చేసుకోవడానికి రెడీ అయిపోయాము. చూడండి, గ్లోవ్స్లు వేసేసుకున్నాము. బ్రష్ చేయడానికి వెళ్ళాలి ఇప్పుడు. నేను మా పాప నేను పాపను తీసుకెళ్ళి బ్రష్ చేయిస్తాను. మా వారు మా బాబుని తీసుకెళ్ళి బ్రష్ చేయిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలతో. పిల్లలకు కూడా గ్లోవ్స్ వేసి తీసుకెళ్ళాలి. ఇదిగోండి, మేము పాపకు కూడా వేసాను. ఏంటోనండి, వెళ్తున్నామని కానీ వెళ్ళే బాధ ఒకవైపు, ఇంకోవైపు మా ఊరికి వెళ్తున్నామని ఒక హ్యాపీ, రెండు ఉన్నాయి. అంతే కదా, 2 ఇయర్స్ ఉండి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంటుంది కదా. అలానే ఉంది నాకైతే, బాధ ఒకవైపు హ్యాపీ ఒకవైపు రెండు ఉన్నాయి. తప్పదు, 2 ఇయర్స్ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి వెళ్ళాలి, వెళ్తున్నాము. హ్యాపీనే కానీ కొంచెం బాధ కూడా ఉంది. ఫైనల్గా ఇంకా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే ఇంకా అనంతపూర్లో దిగేశాను. మా వాళ్ళు కూడా వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. తను వచ్చి మా పెద్దన్నయ్య, నా వెనుకున్నది వచ్చి వాడు లగేజ్ తీసుకుంటాడు. అతను వచ్చి మా చిన్న తమ్ముడు, ఇంకో అబ్బాయి వచ్చి మా మామయ్య కొడుకు. లగేజ్ పెడుతున్న అబ్బాయి మా మామయ్య కొడుకు. ఇదేనండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చి మా అనంతపూర్లో టవర్ క్లాక్ అండి. 4 నెలలు అయిపోయిందండి ఇటు రాక. అయినా మనము మన ప్లేస్కి రాగానే మనకు అదొక ఫీలింగ్ కదండి. చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా మేము ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి. ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.